శుభం వ్యాతు శ్రీ గురుభ్యో నమః. తులారాశి వారికి ఆరో ఇంట్లో కుజుడు ప్రవేశించాడు, రెట్రోగ్రేషన్లో వచ్చాడు. ఆరో ఇల్లు అంటే ఆరోగ్యస్థానం. మన కుజుడు ప్లస్ రాశి ఇవి రెండింటిని మనం డిస్కస్ చేస్తున్నాం. మిగిలిన గ్రహాల గురించి మనం మాట్లాడదు ఎక్కువగా. తులారాశి వాడు కుజుడు ఆరో ఇంట్లోకి రాగానే వాడు ఏం చేస్తాడు ఏమిటి అనే విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తులారాశి అధిపతి శుక్రుడే బాగానే ఉన్నాడు, అందులో ఉన్నాడు బుధుడు ఉన్నాడు, యాజ్ ఆన్ టుడే ఉన్నాడు. ఇదే సంగతి. ఆరో ఇంట్లో ఉన్న కుజుడికి వీడికి ఉన్న సంబంధం ఏమిటి? తులారాశికి శని కొంతవరకు యోగించేవాడు, కానీ అర్ధాశ్రమ శని ప్రభావం ఉంది ఇప్పుడు. ఎందుకంటే మకరంలో శని ఉన్నాడు కాబట్టి ఆల్రెడీ శని ప్రభావం కొంత అనారోగ్యం చూపిస్తున్నాడు. అష్టంలో రాహువు ఉన్నాడు, ఉచ్చస్థితిలో ఉన్నాడు. వాడు కూడా ఎక్కడో కూడా అటు చేర్చి దీనికి ఇది యాడ్ చేద్దామని చెప్తే ఇది యాడ్ చేస్తే ఇంకొంచెం అనారోగ్యం క్లారిటీ వస్తుందని చెప్పి వాడు అక్కడ రెడీగా కూర్చున్నాడు. రాబందులాగా, అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే ఉచ్చస్థితిలో ఉన్నాడు. దానివల్ల కొన్ని ఫలితాలు ఉంటాయి, అది వేరు. ఆరోగ్య విషయం గురించి మనం మాట్లాడుకుందాం. ఆరోగ్యాన్ని అనారోగ్యం చేయడానికి అష్టమ అంటే అర్ధాశ్రమ శని ఒకడు ఇక్కడ కూర్చున్నాడు. దిగువ భాగం ఎగ్జిట్ పార్ట్ ఆఫ్ ద బాడీలో ఎక్కడో వచ్చి ఇబ్బంది పెట్టడానికి, అంటే నాభి కింద భాగంలోని ఆరోగ్యం నుండి అనారోగ్యం చేయడానికి ప్రయత్నం చేస్తాడు వాడు. ఆహార నియమాల్లో తేడా వస్తుంది, దానివల్ల ఇండైజెషన్ ప్రాబ్లం. దాని కిందకి మనకి వెళ్తే స్టోన్స్ అనుకోండి, పైల్స్ అనుకోండి, యూరిన్ ఇన్ఫెక్షన్ అనుకోండి, లేకపోతే కిడ్నీస్లో స్టోన్స్ అనుకోండి, ఏదో ఒక ఇంకా దిగువ భాగంలో కొన్ని కొన్ని పార్ట్లు వాడు రెడీ చేసి పెట్టుకుంటాడు. శని ఉండేది అక్కడ. సో వాడు ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాడు. వాడు చేయవలసిన డ్యూటీ వాడు చేసేస్తున్నాడు. తులారాశి వాడికి చేస్తుంటే ఆరోగ్యప్రద స్థానం ఏంటంటే ఆరో స్థానంలో కుజుడు వచ్చి కూర్చున్నాడు. వీడు చేస్తుంది కాకుండా వీడు ఆ కుజుడు కూడా దృష్టి పెట్టి నువ్వు కూడా ఏదో ఒకటి చేయరాన్నట్టుగా కూర్చున్నాడు వాడు అక్కడ. ఆరోగ్యస్థానం ఆరో స్థానంలో పాపగ్రహాలు అంటే శుభాన్ని సూచిస్తాయి. 3, 6, 11 స్థానాల్లోని పాపగ్రహాలు కానీ ఉంటే మంచి చేస్తాయి. అంటే స్థానం బట్టి స్థితిని బట్టి మంచి చేయాలి. గురుడు ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఇంకొంచెం మంచి చేయాలి. గురువు యొక్క ఇంట్లో కుజుడు ఉన్నాడంటే గురుమంగళ యోగం లాంటి ఒక యోగం చిన్న పిసరు ఉంటుంది కాబట్టి ఇంకొంచెం మంచి చేయాలి. స్థానాన్ని బట్టి చేయాలి, ఉండే ప్రదేశాన్ని బట్టి చేయాలి. ఇవన్నీ పక్కన పెట్టుకుని ఉంటే ఎక్స్ట్రాగా ఏంటంటే ఒక అనారోగ్య స్థితిలో ఉన్నవాడిని ఎలా లేపాలి, యోగంలోకి తీసుకురావాలని, అంటే అనారోగ్యంలో ఆరోగ్యవంతులు ఎలా చేయాలి అని దాని మీద కొన్ని రిపోర్ట్స్ మనకు వస్తుంటాయి. ఎలాగంటే మనం చూస్తాం కొంతమంది ఆరోగ్యంగా లేరు, ఏదో మెడికల్ టెస్ట్ చేస్తే ఫలానా ఆపరేషన్ చేయాలి, రెడీ అయ్యి కూర్చుంటారు. ఆ థియేటర్ వరకు వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా ఉన్న బయటికి టెక్నికల్గా ఏదో ప్రాబ్లం ఉండి వెళ్ళాక బయటకు వచ్చేసి ఇవాళ రేపు పోస్ట్మోన్ చేసిన వాడు వారం రోజుల తర్వాత పోస్ట్మోన్ చేసిన 15 రోజుల తర్వాత మీకు ఆపరేషన్ చేస్తాను, మీ ఆరోగ్యం మీ బీపీ షుగర్స్ పెరిగిపోయి ఇప్పుడు ఈ టైంలో చేయకూడదు, కంట్రోల్లో లేదు అని ఆగిన ఎన్నో కంగారు మనం చూస్తుంటాం. బైపాస్ చేసేటప్పుడు కానీ ఇంకేదో మేజర్ సర్జరీస్ చేసేటప్పుడు కానీ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఇలాంటి కారణాలు. ఒకటి కుజుడు ఏం చేస్తాడంటే శనితో కలిశాడు కాబట్టి శని మీద దృష్టి పెట్టాడు కాబట్టి ఏదో ఒక అల్లరి చేయడానికి ప్రయత్నం చేస్తాను. నేను ఆల్రెడీ చేశాను, చతుర్థంలో ఉండి చేస్తున్నాను. నేను చేస్తున్న వాడు నేను మళ్ళీ నీ మీద దృష్టి పెట్టాను కాబట్టి నువ్వు ఆరోగ్య స్థానంలో ఉన్నావు, నువ్వు ఆ మంచి చేయాలి, నీ మంచి చేయని ఇక్కడ ఆపుతాడు. ఆరోగ్య స్థానంలో కుజుడు ఉన్నాడు అంటే ఆరో ఇంట్లో ఉన్నాడు అంటే స్థానాన్ని ఆరో ఇంటిని బట్టి మంచి చేయాలి. కుజుడు గురుడు ఇంట్లో ఉన్నాడు కాబట్టి దాని వల్ల మంచి చేయాలి. రెండు మంచి చేయాలంటే 200 మార్కులు వేస్తే కుజుడు ఆల్రెడీ తులారాశి వాడిని అర్ధాశ్రమ ప్రభావంతో కొంత అనారోగ్యం చేస్తున్నాను కాబట్టి నేను నీపై దృష్టి పెట్టాను కాబట్టి నువ్వు కూడా ఏదో ఒకటి డిలే చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అది ఇక్కడ మనకు కనబడే స్థితిగతులు అన్నమాట. అంటే కుజుడు ఎంత బలవంతుడై ఉంటే కానీ మనని వాడు చేయాల్సిన యాక్చువల్ క్యారెక్టరిస్టిక్గా వాడు చేయాల్సిన పని చేయగలుగుతాడు. సో తులారాశి వాళ్ళది ఎలా అంటే బ్యాలెన్స్గా ఉంటుంది హెల్త్ ఇష్యూ. ఏదో క్లారిటీ రాదు వాడికి. ఇప్పటి వరకు ఒక హెల్త్ ఇష్యూ ఉంటుంది, డాక్టర్కి తగిలితే వాడు అంటాడు పలానా చేసుకుని తగ్గిపోతుంటాడు, మనకి ఇంకేదో రీజన్స్ చెప్తాడు, ఈ మెడిసిన్ ద్వారా ట్రై చేయండి, మనం ట్రీట్మెంట్ తీసుకోవడం మనలే ఒక కన్ఫ్యూజన్లో పెడతాడు వాడు. ఇది కరెక్టా అది కాదు. చూడండి, చాలామంది ఒక ఆపరేషన్కి వెళ్ళడానికి ముందు 4-5 డాక్టర్తో కన్సల్ట్ చేస్తారు, సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ అని. ఒక్కొక్కడు ఒకలా చెప్పి కన్ఫ్యూజన్ స్టేజ్లో పెట్టి ఒక టైం సెట్ చేయలేక ఈ యొక్క ఇబ్బందిని గురయ్యే పరిస్థితి తులారాశి వారు కనబడుతుంది. హెల్త్ ఇష్యూ మాట్లాడతాం, మిగిలిన పాయింట్స్ అవి మనం మాట్లాడలేదు. అంటే కుజుడు ఆరింట్లోకి వస్తే ఏం జరుగుతుంది? ఇక్కడ ఇంతకుముందు కొంచెం ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు వీళ్ళు జూలై ఆగస్టులో, ఎందుకు కుజుడు అక్కడ ఉన్నప్పుడు, ఇంతకుముందు అక్కడ ఉండే కదా వచ్చాడు. కానీ అప్పుడు రావడం వేరు, ఇప్పుడు రెట్రోగ్రేషన్లో వెళ్ళాడు, వెళ్ళి పెండింగ్ వర్క్ ఏమంటే కంప్లీట్ చేద్దామని వెళ్తాడు. వీడు వెళ్ళిన పని ఏంటంటే కుజుడు ఎందుకు వెనకాలకి వెళ్ళాడు అంటే ఆరోగ్యం అనేది ఇద్దామని వెళ్తాడు వాడు వెనకాలకి, పెండింగ్ ఏదైనా అనారోగ్యం రెక్టిఫై చేద్దామని వెళ్తాడు.
మళ్ళీ అక్కడ కూర్చుని రెడీ అయ్యి కూర్చుంటాడు. శనికి వచ్చి కూర్చున్నాడు అక్కడ, దృష్టి పెట్టాడు. పడగానంటే ఇంకా దాన్ని పెద్ద చేయడానికి ప్రతి ఉంటాడు. ఆఖరి విసిగేసి కూర్చుని ఏంటంటే నేను ఏం చేయని పరిస్థితి అక్కడ ఉంటాడు. ఫైనల్గా విడిగానంటే ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియక రకరకాల మందులు తిరిగి ఆ అనారోగ్య స్థితిని చాలామంది విషయాలు ఇది గమనించండి నేను చెప్తున్న చెప్పింది. ఒక సమస్య పరిష్కార మార్గం కోసం కనీసం 10-15 డాక్టర్లు కలిసి 10-15 రకాలుగా ట్రీట్మెంట్ చేసి హోమియోపతి అని చెప్పి అలోపతి అని చెప్పి ఆయుర్వేదం అని చెప్పి ఇంగ్లీష్ మందులు చెప్పి దీనివల్ల కాక ఇంటి పెరట్లో ఏదో వైద్యం చేసిన తర్వాత రెక్టిఫై అయిన వాళ్ళు చాలామంది మనం చూసాం చూస్తున్నాం. ఆర్ఎంపి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే వాడు ఏదో చిన్న మందు ఇస్తే తగ్గిపోయినవి ఎన్నో సంఘటనలు కేసులు చూసాం. ఎన్ని తిరిగినా జరిగింది పెరటి వైద్యంతో తీరిపోయింది అన్నట్టుగా చాలా సంఘటనలు మనం చూసాం. అలాగా ఇక్కడ ఏంటంటే ఈ ఆరోగ్యం గురించి స్థానంలో వాడు వచ్చి కూర్చున్నాడు కాబట్టి వాడు ఏదో వచ్చి మూలికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. అది మనకు అర్థం కాదు. ఇవి మనం ముందే కదా అనుకున్నాం ఉంటుంది, అది అర్థం కాదు. అల్టిమేట్లీ శని యొక్క ప్రభావం వలన మళ్ళీ ఆ కుజుడు అక్కడ అంతకాలము ఏదో ఒక సమస్య చూపిస్తూనే ఉంటాడు. ఆన్సర్ కానీ సమస్య అలాగ ఉంటూనే ఉంటుంది. ఆరోగ్య విషయంలోని ఆన్సర్ మాత్రం మనం దొరకదు. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఒక సమస్యకి ఆన్సర్ దొరకకుండా ఒక సందిగ్ధంలో ఉండిపోయి ఆరోగ్య విషయంలో ఉండిపోయే స్థితిలో ఉంటారు తులారాశి వారు. అందులో విశాఖ నక్షత్రం కూడా ఆర్ యూ టేక్ యాజ్ ఏ చిత్త 3-4 పాదాలు కానీ స్వాతి నక్షత్రం వాళ్ళు కానీ ఒక ఏజ్ దాటిన వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉంటారు. 35 నుండి 60 ఇయర్స్ మధ్యలో వాళ్ళకైతే మరీ కన్ఫ్యూజన్ ఉంటారు. తెలియదు, బాధ ఉంటుంది. అది ఏం బాధ, ఎలా రెక్టిఫై చేయాలి తెలియదు. మందులు ఏ మందు వాడాలో తెలియదు. ఆన్సర్స్ దొరకవు. మందు వాడదాన అంటే ఆ మందు దగ్గర డబ్బులు దొరకపోవచ్చు. ఏదో ఒక రకంగా వాళ్ళని ఒక క్వశ్చన్ మార్క్లో పెట్టే అవకాశం అయితే తులారాశి వారికి కనబడుతుంది. మనకు తెలుస్తూనే ఉంటుంది, మనం బాధపడుతూనే ఉంటాం. ఆన్సర్ దొరక బాధపడుతుంటుంటాం. బెస్ట్ సొల్యూషన్ ఫర్ దాట్ అంటే కుజుడు మనకు ఫేవర్ చేస్తాడండి. కానీ శనీశ్వరుని ఇక్కడ కంట్రోల్ చేయాలి. చేస్తేనే కానీ ఆరోగ్యం అవుతుంది. అంటే ఇక్కడ ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన. కుజుడు అక్కడికి వచ్చినప్పటికీ కూడా ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేస్తే శనిని మనం మెప్పించిన వాడు అవుతాం. అక్కడ ఎప్పుడైతే శనిని మెప్పిస్తానో శని యొక్క ప్రభావం అనేది తగ్గుతుంది మనకి. ఎక్కడ ప్రభావం అర్ధాశ్రమ శని ప్రభావం తగ్గుతుంది. ఈ ప్రభావం తగ్గిన ముందు అనారోగ్యంలో ఉన్న సంగతి పక్కకి వెళ్ళిపోతాం. చేసేది అంటే శనీశ్వరుడికి మనం చేస్తే కుజుడి వల్ల రావాల్సిన బెనిఫిట్ కూడా మనకు వచ్చేస్తుంది. సో ఇదొక లాజిక్లే అండి, నా సొంత అనుభవంతో చెప్తున్న విషయం. అంటే ఇట్ ఈస్ మై థీరీ. ఇదే థీరీ అందరికీ చెప్పేది, నేను చెప్పిన థీరీ కరెక్టు, అందరు చెప్పేది రాంగ్ అని చెప్పడం కాదు. ఇదొక థీరీ మన ఫార్ములా చెప్తున్నాం. ఈ ఫార్ములా ప్రకారం ముందుగానే వెళ్తే తులారాశి ఈ విధంగా ప్రయత్నం కానీ చేస్తే డెఫినెట్గా ఒక ఆన్సర్ అయితే దొరుకుతుంది. హెల్త్ ఇష్యూలో ఒక ఆన్సర్ దొరుకుతుంది. కుజుడు అక్కడ రావడం వలన మళ్ళీ తిరగబడింది అన్నట్టుగా ఉంటుంది ఇష్యూ ఏదో. కానీ దానికైనా సరే శనీశ్వరుడు యొక్క అనుకూలమైన పరిస్థితిని మనం తీసుకురావడానికి ఆంజనేయ స్వామికి ఆరాధన చేయడం. అసాధ్య సాధకం స్వామి అసాధ్యకం తమకిం రామదూత కృపాసందో మత్కారి సాధకృమన్నారు. అంటే ఏ సాధ్యం కాదో సాధ్యం చేసేవాడు, సంకట విమోచన చేసేవాడు ఆ ఆంజనేయ స్వామి అంటారు. కాబట్టి ఆ స్వామివారి యొక్క పూజ, ఎన్నో రకాల పూజలు ఉన్నాయి. స్వామి ఆకు పూజ అంటారు, గరికి పూజ, సారీ వడమాల పూజ అంటారు. అలాగే తిలకం, మన హైదరాబాద్ తెలంగాణ తిలకం రాస్తారు చక్క పూజ, దాన్ని పూజ చేస్తారు. లేకపోతే ఇంకో రకమైన పూజ ఏ రకంగా చేస్తే మనకు తృప్తి, మన సంకల్పం ఉంటే ఆ రకంగా ఆంజనేయ స్వామి చేయడం అని ఏంటంటే శని అర్ధాశ్రమ శని ప్రభావం మన మీద తగ్గుతుంది కొంత. ఈ అనారోగ్యం తీసుకుని వచ్చింది ఎవడు, అర్ధాశ్రమ శని మనం, అది నేచురల్గా తగ్గుతుంది కొంత. తగ్గినప్పుడు కుజుడు అక్కడికి వచ్చి ఉండడం వలన శని యొక్క ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల అంటే శని అటు ఇన్ఫ్లుయెన్స్ చేయడం కుజుడి మీద, మన మీద ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా వాడిని కంట్రోల్లో పెట్టడం వల్ల కుజుడు అక్కడ వచ్చి కరెక్ట్గా ఈ ప్రాబ్లమ్ సొల్యూషన్ అనేది చెప్పి సొల్యూషన్ చెప్పేసిన తర్వాత వాడు వెళ్ళిపోయడం అనుకోండి, మనం ఫాలో అయితే మన హెల్దీగా ముందుకెళ్ళిపోతాం. ఒక చిన్న టెక్నికల్ ఇష్యూ మనం క్లారిఫై చేసినట్టు అవుతుంది. అంచేత తులారాశి వారికి నేను స్పెసిఫిక్గా చెప్తున్నాను, శని రాజ్యోగకారుడే కానీ అర్ధాశ్రమ శని గోచారంలో వచ్చినప్పుడు చేసే ఇబ్బంది నుండి అంటే కొంత వినే రకం ఉంది కదా, ఆంజనేయ స్వామిని మనం చేసుకోగలిగితే దాన్ని చేయవలసిన పరిస్థితిలో ఏ పూజ అయితే ఆ పూజ చేసుకుంటే, పూజ నేను మళ్ళీ చెప్పినందుకు ఒక్కొక్కరు అలా చెప్తారు కాబట్టి మీకు నచ్చిన విధంగా పూజ చేసుకోవడం ప్రయత్నం చేయగలిగితే మీకు సమస్యను తీరుతుంది. సొల్యూషన్ ఫర్ యువర్ మెడికల్ అంటే మీ యొక్క అనారోగ్యానికి ఒక సొల్యూషన్ కనబడుతుంది. నేను ఏజ్ దాటిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. 30 ఇయర్స్ దాటిన తర్వాత 60 ఇయర్స్ మధ్యలో కొంత హెల్త్ ఇష్యూస్ ఈ మధ్య కాలంలో వచ్చిన వాళ్ళ గురించి అర్థాశంశం. ఓకే,
వ్యాపార రీత్యా సమస్యలు ఉన్న వాళ్ళకి వేరే రకమైన మాట్లాడచ్చు. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం మాట్లాడుకుంటున్నాం. అంటే కుజుడు ఆరో ఇంట్లోకి వచ్చాడు కాబట్టి కుజుడి యొక్క మూమెంట్ గురించి మనం చెప్తున్నాం, అంతకే లేదు. అది కొంచెం చేసుకోవడం ప్రయత్నం చేయగలితే కుజుడి మూమెంట్ వలన ఒక బెనిఫిటే జరుగుతుంది తప్ప నష్టం జరగదు. ఇక్కడ కుజుడి సంబంధించి చేయడం కాదు, ఆంజనేయ స్వామి శనికి సంబంధించి చేసుకోవాలి. వీళ్ళు చేసుకుంటే కుజుడు చేయాలనుకున్న పని చేసి వీడు వెళ్ళిపోతాడు మంచి. అది మనకు ఒక బెనిఫిట్గా ఉంటుంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతాం. శుభం వియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి. శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5,08. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.